ఏపీసీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయ సెగరేపింది. బీజేపీ వైసీపీలపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా అదే స్థాయిలో ఆ రెండు పార్టీల నేతలు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలో డ్రామాలు చేశారని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఏపీకి అన్యాయం చేస్తోందంటూ కేంద్రాన్ని దోషిగా నిలబెట్టారు సీఎం చంద్రబాబు. విభజన హామీలు అమలు చేయలేదంటూ బీజేపీ తీరును కడిగిపారేశారు. వైసీపీపైన ఘాటు విమర్శలు చేశారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు కమలం నేతలు కౌంటర్ ఇచ్చారు. అన్ని హామీలకు కేంద్రం కట్టుబడి ఉన్నా ఢిల్లీ వచ్చి గల్లీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ సీట్లు తగ్గాయనడం సరికాదన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. We value people of India, development of India. I was pained when I heard Chandrababu saying that I have got 15 less seats because of the alliance. Those who know Andhra politics, where the winds were blowing, if there would not have been Modi and BJP with TDP, where would I have been TDP today? And if somebody is saying that we are going near to YSRCP, this is ridiculous. ఏపీ ముఖ్యమంత్రి విశ్వసనీయత లేని ఆరోపణలు చేశారన్నారు ఎంపీ జీవీఎల్. చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పసలేదన్నారు. రాజకీయ లబ్ది కోసమే కేంద్రంపై ఆరోపణలు చేశారని, ప్రత్యేక హోదా అంశంపై ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని జీవీఎల్ విమర్శించారు. అసలు స్పెషల్ స్టేటస్, కేటగిరీ స్టేటస్ అనే దానిపైన అనేక మంది ఒక 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 నినాదం లాగా దాన్ని నడుపుతున్నారు, ప్రజల్ని మభ్యపడుతున్నారు. దాని ద్వారా కలిగే లాభాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తాను అన్నప్పుడు, ఇచ్చినప్పుడు, స్పెషల్ డెవలప్మెంట్ ఇన్సెంటివ్ కింద, ఇనిషియేటివ్ కింద, ప్యాకేజ్ కింద ఇచ్చినప్పుడు, స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ కింద ఇచ్చినప్పుడు, మరి మాకు ఆ పేరే కావాలి అని అంటాం ఎంతవరకు సబబు? ఫోటోషూట్ కోసమే చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని వైసీపీ ఎంపీలు విమర్శించారు. హోదా కోసం పోరాటం చేస్తామని చెప్పి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలవడంపై ఏం సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీఎం ఢిల్లీలో స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించలేదన్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం, బాబు బాబు మా బాబు గారిని కలవండి, బాబు బాబు గారు మా బాబు అని అందరి అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లన్నింటినీ కూడా బతిమలాడుకుంటా, వాళ్ళతో ఫోటోలు తీసుకుంటా, ముఖ్యంగా హీరోయిన్లు హీరోలు వీళ్ళతో ఫోటోలు దిగడం, అసలు మీరు ఎంత దిగజారుడు రాజకీయం అన్నటువంటిది తెలుస్తా ఉంది. తను వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేదానికి, కానీ ఇక్కడ తాను చేసింది ఏంది? ఎవ్వరూ ముందుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా తను బలపరిచేటటువంటి అవకాశం లేదు. ఈరోజు ఏకాకిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకనంటే తనకు క్రెడిబిలిటీ లేదు, ఎవ్వరూ నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మరోవైపు శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగియనుండగా అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుంటే రాజీనామాలకు సిద్దమవుతున్నారు వైసీపీ ఎంపీలు. టీడీపీ ఎంపీలు మాత్రం రాష్ట్ర హక్కుల కోసం తమ పోరాటం మరో రూపంలో ఉంటుందన్నారు.